వెల్కమ్ టు ఈటీటీ ఇంగ్లీష్ టు తెలుగు ట్యుటోరియల్స్. హాయ్ ఫ్రెండ్స్, టుడే వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ టు తెలుగు డైలీ యూజ్ సెంటెన్సెస్. మనం ప్రతిరోజు వాడే చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్ మరియు తెలుగులో తెలుసుకుందాము. లిజన్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా విను అని అర్థం. లర్న్ వెల్ అంటే బాగా నేర్చుకో. థింక్ అండ్ రైట్ అంటే ఆలోచించి రాయి అని అర్థం. రిమెంబర్ అంటే గుర్తుంచుకో అని అర్థం. రీడ్ అండ్ రైట్ అంటే చదువుతూ వ్రాయి అని అర్థం. లుక్ అట్ మీ అంటే నన్ను చూడు లేదా నా వైపు చూడు అని అర్థం. డోంట్ బీ లేజీ అంటే బద్ధకంగా ఉండకు అని అర్థం. డోంట్ డూ దాట్ అంటే అలా చెయ్యకు. బీ బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండు అని అర్థం. డోంట్ లైస్ అంటే అబద్ధాలు చెప్పకు అని అర్థం. స్పీక్ లౌడ్లీ అంటే గట్టిగా మాట్లాడు అని అర్థం. సిట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా కూర్చో. ఈట్ క్విక్లీ అంటే త్వరగా తిను. వైప్ యువర్ నోస్ అంటే ముక్కు తుడుచుకో అని అర్థం. గో అండ్ ప్లే అంటే వెళ్ళి ఆడుకో. కమ్ ఫాస్ట్ అంటే త్వరగా రా. డోంట్ బీ షై అంటే సిగ్గుపడకు అని అర్థం. డోంట్ షౌట్ అంటే అరవద్దు అని అర్థం. కీప్ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి అని అర్థం. వాట్ హ్యాపెండ్ అంటే ఏమైంది. డోంట్ రన్ అంటే పరిగెత్తకు అని అర్థం. లిజన్ టు మీ అంటే నేను చెప్పేది విను అని అర్థం. హరీ అప్ అంటే త్వరగా అని అర్థం. అంటే త్వరగా కానివ్వు అని చెప్పడానికి హరీ అప్ అని అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో.